హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు థంబ్నైల్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనేది. అదే మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. మా బుజ్జి వినాయకుడికి, మా బొజ్జ వినాయకుడికి మొత్తం అన్నీ అయితే సిద్ధం చేస్తున్నారు. అంటే మా ఇంటి దగ్గర బొజ్జ వినాయకుడిని పెడుతున్నారు. మొత్తం అయితే రెడీ అవుతుంది, ఇంకా అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. మొత్తం అంతా క్లీన్ చేసి రెడీ చేసి అక్కడ బండలు పరిచి మొత్తం అంతా రెడీ చేశారు చూడండి. ఇంకా కొంచెం పని ఉంటే మా వాళ్ళంతా రెడీ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం పని అయితే ఉంది, అదైతే చేసేస్తున్నారు. ఇంకా పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నేనైతే దీంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, అక్కడక్కడ మాత్రమే ఇస్తున్నాను. అలాగే మ్యూజిక్ అనేది పెట్టట్లేదు. అయితే నేను ఓన్గా అప్పుడు ఎలా మేము మాట్లాడుకున్నామో అవన్నీ ఓన్గా పెడుతున్నా. ఎందుకంటే అలానే పెడితే మీకు అది ఏమనేది అర్థమవుతుంది. అందుకని ఇప్పుడైతే మా బొచ్చు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఏ
మహి చదువు. ఒరే సంతోష్ చా చదువు. అంత కష్టపడి నేను వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు 7 డేస్ ఉన్నింది. నేను డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అని, డే 7 అని అన్ని డేస్ అయితే పెడుతున్నాను. దీంతో ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒకసారి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మీ ఇంటి దగ్గర మీ భుజ వినాయకుడు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది నాకైతే ఒక కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందు ముందు అయితే వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫస్ట్ రోజు అయితే చాలామంది భక్తులు వచ్చారు, అక్కడ ప్లేస్ కూడా సరిపోలేదండి, అంతమంది వచ్చారు. ఈ వీడియో అయితే ఇలా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చోట్ల ఇలా షేక్ అవుతుంది, ఏమనుకోద్దండి. అక్కడక్కడ మా తమ్ముళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను సెల్లు తిమ్మని చెప్పి. ఒకసారి ఒకరికి ఇస్తే ఇంకొకసారి ఇంకొకరికి ఇచ్చి అట్లా చేశాను. వాళ్ళు ఒకరైతే బాగా చాలా బాగా తీశారు, ఒకరైతే ఇలా షేక్ చేస్తా కదిలిస్తా తీశారు ఫ్రెండ్స్. అలానే మా భుజ వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా వాళ్ళు వినాయకుని చేతిలో లడ్డు పెట్టడానికి చాలా కష్టపడ్డారు, ఎందుకంటే చెయ్యి ఇలా ముడుచుకొని ఉంది, చాచి లేదు. ఒకసారి చూడండి. ఎట్టకేలకైతే పెట్టేశారు మా బాబాయ్ అయితే. చాలాసేపు మా తమ్ముడు మా బాబాయ్ చాలాసేపు కష్టపడ్డారు పెట్టడానికి. తర్వాత అయితే ఎలాగోలాగా సెట్ చేశాము. నారాయణ మాధవ మాధవ గోవింద ఓం కామినే నమః. ఓం సోమ సూర్యాగ్నోజనాయ నమః. ఓం పాశాంగుధరాయ నమః. ఓం కందాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం మకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధయే నమః. ఓం సిద్ధాక్షితవ్రాంబుజాయ నమః. ఓం బీజాభిషక్తాయ నమః. ఓం వ్రతాయ నమః. ఓం శాశ్వతాయ నమః.
ఓం సుదనే నమః ఓం భుజప్రియాయ నమః ఓం విధవయాయ నమః ఓం గదనే నమః ఓం దక్షిణే నమః ఓం విక్షురాభద్రుదే నమః ఓం శ్రీరాయణే నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం తులాద్రివేదనే నమః ఓం జగడాయ నమః ఓం కలికరోసనాయ నమః ఓం చంద్రజోడామణే నమః ఓం శాంతాయ నమః ఓం పాపహారణే నమః ఓం సమాయుదాయ నమః ఓం మాశ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాందిరాకారాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సుందరాయ నమః ఓం దుర్వాహ పూర్ణశాస్త్ర ప్రకాశవాక్య నానాంగ పుష్పాంగం సమర్పయాంకులంగం ఈ చేతిలో పెట్టి మహాభక్తుడు ప్రసాదం కింద తీసుకున్నాడు పంచదార తీసిన అర్థం కాదు. అంతే ప్రసాదం తినడానికే పంచడానికి పంచకాన్ని ఎత్తుకొని పక్కన పెట్టుకునే శాంతి అక్క ఫస్ట్ తిన్న తర్వాత దగ్గర నుంచి జూమ్ చేసింది ఎత్తుకొని దేవుడికి సమర్పిస్తుంది చూడండి ఏదెక్కింది జనాలు కొట్టారు రావాలమ్మా రావాలి రావాలి ఇక్కడైతే కనకాంబరం పూలు కలసం చెంబుకి అలంకరిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ముందు మా తమ్ముడు కొంచెం కామెడీ చేస్తున్నాడు అంతే ఆ పిల్లోడి చేతికి మైక్ ఇచ్చారు అందుకని చెప్పి కామెడీ చేస్తున్నాడు జస్ట్ ఫర్ ఫన్. అలంకరించాము ఇలా ఉంది చాలా చాలా కుటుంబస్ సహస్రవేరు గంగే వాంగ్ సాక్షం విశ్వరంభవం విశ్వం నారాయణం దేవవక్రం పరమం పరం పర పరమాలి
ಸಮಂತಾತ್ಮಯಸ್ತಂಜನ್ಮಯ ಗುಣತ್ರಯಾದೀತಹಾದಂ ದೇಹತ್ರಯಾದೀತಹಾದಂ ಕಾಲತ್ರಯ